ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా చిన్నారావు అనుపర్తి స్థానిక ఎస్ఏ రజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో లక్షల కోట్లు అవినీతి జరిగిందని, పోలవరం ప్రాజెక్టులో కూడా వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు సోమ్ వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కాగ్ నివేదిక కూడా దీన్ని స్పష్టం చేసిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి సిబిఐ ద్వారా విచారణ జరపాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి శంకర్రావు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అవినీతికి పాల్పడ్డాడు అని కేవలం ఒక పోస్ట్ కార్డు రాస్తేనే అతన్ని 16 నెలలు జైల్లో పెట్టారు అని, అలాంటిది ఇక్కడ ప్రతి ఒక్కరూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు అని బహిరంగంగా సభల్లోనే అంటుంటే ఎందుకు విచారణ చేయరని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాలమహానాడు జిల్లా కార్యదర్శులు నందికొల్ల రాంబాబు, బురుగ శ్రీనులు ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టు పరిణామాలు గత 5-6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ల నుంచి చంద్రబాబు నాయుడు వరకు అవినీతిలో కూరుకుపోయిందని చెప్పేసి కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేశారు, పోలవరం ప్రాజెక్టులో కూడా లక్షల కోట్లు తినేశారని చెప్పేసి బహిరంగంగా వారు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, ఈరోజు అన్ని పార్టీలు కూడా మరి చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయలు తినేశారని చెప్తున్నప్పుడు ఆయన మీద ఈరోజు వరకు కూడా ఎంక్వైరీ జరగలేదు, ఆయన మీద యాక్షన్ తీసుకుంటలేదు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కనుక ఇమీడియట్లీగా ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఆయన అరెస్ట్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సీఎంనైనా ప్రశ్నించాలి, ఎందుకంటే ఓటు హక్కుతో మేము ఎన్నుకున్నాం కనుక ప్రతి పౌరుడు పట్టు హక్కుదారుడు కూడా అడిగే హక్కు ఉంది కనుక నేను ఈ రోజు నాడు మరి అనుపర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి నా కంప్లైంట్ స్వీకరించి హైకోర్టు జడ్జితో కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, దాని మీద చర్యలు తీసుకోవాలి సీఎం గారి మీద. అలాగే మరి ముఖ్యంగా కూడా చెప్పాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఒక మాజీ మంత్రివర్యులైన శంకర్రావు గారు ఒక పోస్ట్ కార్డు రాశారు పార్లమెంట్కి, ఇన్ని లక్షల కోట్లు తినేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన్ని 17 నెలల జైల్లో పెట్టారు ఏ ఎంక్వైరీ లేకుండా. మరి ఈ రోజు నాడు ఎంక్వైరీలు ఉన్నాయి, మా దగ్గర పక్క ఎవిడెన్స్ ఉంది ఎన్ని లక్షలు తిన్నాడో అనేసి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు పబ్లిక్గా టీవీల్లో కానివ్వండి, పేపర్లో కానీ ఇస్తుంటే మరి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదో మరి నాకు అర్థం కావట్లేదు. తప్పు ఎవరు చేసినా ఎవరికైనా ఒకే చట్టం కనుక ఇమీడియట్లీగా చంద్రబాబు నాయుడు గారి మీద కాగ్ నివేదిక కూడా ఇచ్చింది అవినీతి జరిగిందని, దీని మీద బేస్ చేసి ఇమీడియట్గా ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ జరిగి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.